చెప్పండి, మీరు నెల్లూరు నుంచి ఉన్నారు మీరు ప్రస్తుతం, మీకు మీకు తెలిసినంత వరకు జనసేన పార్టీలో ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరిగే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఏం జరుగుతుంది? ముందుగా అందరికి నమస్కారం సార్. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో యొక్క పరిస్థితుల వల్లనే ఈరోజు ఈ పొత్తు అనేది అనివార్యమైంది. అయితే మూడు రాజకీయ పార్టీలు అనేవి మూడు భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి, అందరి లక్ష్యం కూడా ప్రజలకు మంచి చేయడం అయినప్పటికీ కూడా ఎవరెవరి రాజకీయ ఆలోచనల మేరకు వాళ్ళు రాజకీయ పార్టీలు నడుపుతుంటారు. మరి పొత్తులు కుదిరినప్పుడు ఆ నియోజకవర్గంలో మూడు పార్టీలకి ముగ్గురు ప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు ముగ్గురు ప్రతినిధులకు గాను ఒక ప్రతినిధి ఉండాల్సి ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో కొన్ని సర్దుబాట్లు అనేవి, లేకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న స్పర్ధలు రావడం అనేది సర్వసాధారణటువంటి విషయం. ఎక్కడైనా వాళ్ళ యొక్క అసంతృప్తి అసమ్మతి లేదు అంటే అది పూర్తిగా అబద్ధం అవుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉంది అంటేనే వాళ్ళకి ఆ నియోజకవర్గంలో వాళ్ళు పనిచేశారని అర్థం. అయితే ఇక్కడ కొంతమంది ఇదే అదునుగా చూసుకొని పార్టీల పైన నెపాన్ని నెట్టడం, లేకపోతే నిజంగా వాళ్ళని గుర్తించలేదు అన్నటువంటి ఒక భావన క్రియేట్ చేసేది మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ లో భాగంగానే జరుగుతుంది. ఇప్పుడు ఒక నెల్లూరుని గురించే కాదు సార్, ఒక రాష్ట్రంలో కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఎన్నిసార్లు ఈరోజు జనసేనలో చేరతాము, కాపుల మేలు కోసం మేము పనిచేస్తామని చెప్పి మాట్లాడిన మీరు, సీట్లు అన్ని కాదు ఇన్ని తీసుకోవాలి, కాపులే ముఖ్యమంత్రిగా ఉండాలి అని మాట్లాడినటువంటి మీరు, ఒకవేళ ఈరోజు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకు నచ్చని, మీకు మీ నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకున్నటువంటి విషయం మీకు నచ్చకపోతే మీరు తటస్థంగా ఉండి ఇవన్నీ కానీ మాట్లాడితే మీరు చెప్పేది ఎంతో కొంత నిజమని భావించేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఎప్పుడైతే దీన్ని సాకుగా చూపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కాపు ముఖ్యమంత్రి కాబోతున్నాడో రేపు, పోనీ ముద్రగడ పద్మనాభం గారిని ఏమైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మరి ఏ కారణం చూపించి ఈరోజు మీరు పోతా ఉన్నారు? పోనీ నిన్న పోతిని మహేష్ గారు పార్టీ మారారు, పోతిని మహేష్ గారికి ఏమైనా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నారా వైఎస్ఆర్సీపీలో? పోనీ ఇంకేదైనా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తా ఉన్నారా? లేదు. పోనీ ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి మనుక్రాంతి గారు పోయారు, ఆయన మనుక్రాంతి గారు పార్టీ నుంచి వెళ్ళిపోతే ఈరోజు అనేక మంది టపాసులు కాల్చుకున్నారు ఆత్మకూరు కావలి నెల్లూరు నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు టపాసులు కాల్చుకుని వేడుక చేసుకున్నారంటే వీళ్ళ వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాళ్ళు చాలా మంది పార్టీని అడ్డు పెట్టుకొని సర్వైవ్ అవుతూ కేవలం పవన్ కళ్యాణ్ గారు యువతకు అవకాశాలు ఇస్తున్నారన్న ఉద్దేశాన్ని అదే అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను. వీళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళేదో యువత వచ్చారు రాజకీయాల్లో ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొని అవకాశంతో ప్రజలకు సేవ చేయకపోగా అవకాశాన్ని ఒక్కొక్క పొరపాట్లను కూడా పార్టీ దృష్టికి వెళ్ళినప్పుడు సరే సర్దుబాట్లు చేస్తూ మొదటి నుంచి ఉన్నారు అన్నటువంటి అవకాశాలు ఇస్తే వాటిని దుర్వినియోగపరచుకోవడమే కాకుండా ఈరోజు జిల్లా అధ్యక్షులు సార్ నేను అంటుండేది, ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీలో మీకు ఇంత బాధ్యత ఇంత గౌరవం ఇవ్వడం పరిస్థితి ఉంటుందా? రెండు రోజుల్లో పార్టీ మారుతానని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి మనుక్రాంతి రెడ్డి గారు, మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరి మీద నెప్పం నెడుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజల కోసం నిజాయితీగా ఎక్కడ చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈరోజు సొంత డబ్బుతో రాష్ట్ర ప్రజలకి ఖర్చు పెడుతూ రైతులకి ఈరోజు నష్టపరిహారాన్ని కౌలు రైతులకు ఇస్తూ సినిమాలను ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ పరిశ్రమను ఈరోజు నెంబర్ వన్ స్థానాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి పైన వైసీపీ తర్వాత రాజకీయాలకు రావాలి వ్యక్తి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి, మీకు పొలిటికల్ ప్లాట్ఫామే కావాలి, రాజకీయ నిరుద్యోగులుగా ఉండే వాళ్ళు మీరు పార్టీ మారడం వల్ల నేను తప్పు అనలేదు, మీకు అభిప్రాయ భేదాలు మురళి గారు ఇదంతా ఓకే, మురళి గారు మురళి గారు ఇదంతా ఓకే, ఇది ఇప్పుడు మీ మీ లోపల ఇంటర్నల్ ఏం జరుగుతోంది, లేకపోతే ఎవరు వెళ్ళిపోయారు ఎవరు వస్తున్నారు అనేది సమస్య కాదు సార్. వీళ్ళ వల్ల మీకు చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఇట్లా వెళ్ళిపోయేటువంటి నాయకుల వల్ల కార్యకర్తలు కానీ ఎవరైతే పార్టీ యొక్క ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళలో ఓట్ల మార్పులో ఎటువంటి మార్పు ఉండదు, ఇది నా ఉద్దేశం, చెప్పడం వల్ల ఉద్దేశం. ఓట్లు అనేవి ఖచ్చితంగా 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఉంటే బీజేపీ జనసేన ఓట్లు తప్పనిసరిగా తెలుగుదేశం ఓట్లతో పాటు పడతాయి, అక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే జనసేన తెలుగుదేశం ఓట్లు పడతాయి, జనసేన అభ్యర్థి ఉంటే తెలుగుదేశం బీజేపీ ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే పొత్తు అన్నదే ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసం, దీన్ని కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుంటున్నారు. సమస్య అంతా నాయకులకి ఉన్నటువంటి వారి యొక్క సీట్లు రాలేదు, లేకపోతే వారికి వారి బాధ్యతలు వారు ప్రతి ఒక్కరికి రాజకీయాల పైన ఆశాభావంతో పనిచేస్తారు, ఆశాభావంలో కొంత అసంతృప్తి ఉంటుంది, వాళ్ళు కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళలో ఆ సర్దుబాట్లో ఉన్నటువంటి చిన్న చిన్నపాటి అభిప్రాయ భేదాలే తప్ప ఎవరు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఇప్పుడు
తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చారు కదా అని చెప్పి జనసేన బీజేపీ ఓట్లు వెళ్ళి వైసీపీకి వేసేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు. ఈరోజు జనసేనకి సీట్ ఇచ్చారు కదా అని చెప్పి ఈ నాలుగేళ్లలో కేసులు ఎదుర్కొని వేధింపులు ఎదుర్కొన్నటువంటి ఏ జనసేన కార్యకర్త కానీ టీడీపీ కార్యకర్త కానీ వాళ్ళకి సీట్ రాలేదన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా పోయేటువంటి అవకాశమే లేదు రాష్ట్రంలో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు కూటమి ఈరోజు నిలబడింది. ప్రజలు కూటమిని స్వాగతిస్తా ఉన్నారు, కూటమికి ఓట్లు వేయడానికి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎక్కడా కూడా మరో ఆలోచన లేదు. మీరు నెల్లూరు జిల్లా గురించి అడిగారు, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒకసారి మీరు గమనించండి, మీరు వేరే పార్టీల గురించి కూడా కాదు, ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అబ్దుల్ అజీజ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు ఇన్ఛార్జిగా ఉంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి విషయంలో ప్రశ్నించినందుకు ఈరోజు వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని అవమానించినందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ముందు అధికార పార్టీని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదుర్కొని నెల్లూరు రూరల్ నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిలబడ్డారు. నిలబడినటువంటి వ్యక్తికి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పోరాటం చేసేటువంటి వాళ్ళు నిత్యం 365 రోజులు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఉండాలని చెప్పి వారికి సీట్ని కేటాయించారు. మరి ఈరోజు అజీజ్ గారు ఈరోజు చాలా సంతోషంగా కలిసి పనిచేస్తా ఉన్నారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి. మరి ఎక్కడా కూడా ఎటువంటి తేడాలు లేవు, ఇక్కడ ఎటువంటి పొరపక్షాలు లేవు. ఇక్కడ అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని పరిస్థితికి వచ్చేటప్పటికి అక్కడ దినేష్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు కష్టపడి పనిచేశారు. మరి ఈరోజు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అరాచక ధోరణిని చూడలేక ఈరోజు అవమానాలు ఎదుర్కొన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఉన్నతమైనటువంటి గొప్ప దాతగా సౌమ్యుడిగా వివాదరహితుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి టీడీపీలో చేరారు. మరి అటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పి సాక్షాత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ఏం చేసుకున్నారు అంటే అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం, వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళు అటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు. ఇదో దినేష్ రెడ్డి గారిని కూర్చోబెట్టి వారికి స్పష్టమైనటువంటి హామీలు పార్టీ అంతర్గతంగా వారు ఏదో వాళ్ళు నచ్చ చెప్పారు. ఈరోజు సంతోషంగా దినేష్ రెడ్డి గారు పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు భుజాల పైన వేసుకొని ఎన్నికల బాధ్యతను ముందుకు తీసుకోబోతా ఉన్నారు. మరి ఎక్కడ వచ్చారు ఈ రోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వారి ఇన్ఛార్జీల్లోనే సమస్య లేనప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటే శిరోధార్యంగా పాటించేటువంటి నిబద్ధత కలిగిన జన సైనికుల్లో ఎటువంటి మరో ఆలోచన ఉండదు. ఈరోజు పార్టీ యొక్క భావజాలమే వారి యొక్క ఆలోచన విధానంగా వారి భావజాలంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కూడా వేరే ఆలోచన పార్టీ యొక్క మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలని దాటి వేరే వాళ్ళకి ఓటేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఓకే మురళి గారు, కాబట్టి ఓటు తరలింపు 100% జరిగి తీరుతుంది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి. దాదాపుగా 130 నుంచి 140 సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి, జనసేన ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.